వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మన వంట. స్మార్ట్ మన వంటలో ఈరోజు కాబోలు శనగలతో దోశలు ఎలా వేయాలి చూపిస్తాను. ముందుగా కాబోలు శనగలు కప్పు తీసుకుని అరకప్పు బియ్యం తీసుకుని ఒకసారి కడిగిన తర్వాత ఈ శనగలు 8 లేదా 9 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అలా నానబెట్టుకున్న శనగల్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. శనగలు నానబెట్టేటప్పుడు మెంతులు వేసినప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. శనగలు నానబెట్టినప్పుడే కొన్ని మెంతులు వేసుకుని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. అలా పట్టిన పిండిని ఒక గిన్నెలో తీసుకుని 7 నుండి 8 గంటలు పులియబెట్టుకోవాలి. ఈ కాబోలు శనగలు తీసుకోవడం వల్ల మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, ఫైబర్, ఐరన్ వంటివి పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు చక్కగా పులిసింది కదా, ఇందులో తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత నీళ్ళు తగినన్ని వేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని అది టిష్యూతో కానీ లేదా క్లాత్ అన్నా ఇలా తుడుచుకుని తర్వాత దోశలు వేసుకోవాలి. ఇలా పలచగా వేసుకుంటే బాగుంటాయండి. ఈ దోశలు నెయ్యితో కాల్చుకుంటే బాగుంటాయి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే మీరు ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. ఇలా మొత్తం అంతా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంట దోశ అంతా తగిలే విధంగా ఈ పెనాన్ని జరుపుకుంటే మనకి మంచిగా దోశ వేగుతుంది. ఈ తెల్ల శనగలు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను అనగా ఎల్డిఎల్ను తగ్గిస్తాయి, మంచి కొలెస్ట్రాల్ అనగా హెచ్డిఎల్ని పెంచుతాయి. ఎన్నో ప్రయోజనాలు ఉన్న శనగల్ని మనం తప్పకుండా మన డైట్లో చేర్చుకోవాలి. ఈ దోశలు పల్లీ చట్నీతో బాగుంటాయండి. ఇలా బాగా వేగిన తర్వాత దోశ తీసుకుని ఎప్పుడు దోశ వేసినా కొద్దిగా నీళ్ళు వేసి తుడిచి దోశలు వేసుకుంటే చక్కగా వస్తాయి. అలాగే అన్ని దోశలు ఈ విధంగానే వేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా క్రిస్పీగా తెల్ల శనగలతో దోశలు ఎలా వేయాలో చూపించాను కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ దోశలు వేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ ఈ దోశల్ని వేసుకుంటారు, అంత టేస్ట్గా ఉంటాయండి. పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతాయండి. హెల్త్ పరంగా కూడా మంచిది కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ స్మార్ట్ మన వంట.